ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రార్థన టీవీ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ అనుదిన ధ్యానాలు అని మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి 17 వచనాలు మనం ధ్యానాంశంగా చూద్దాం. నిన్నటి తరగతిలో మనం అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలని, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది మనం చూసాం. తర్వాత బుద్ధిమంతుల్లాగా మనం ఉండాలి, బుద్ధిహీనుల్లాగా ఉండకూడదు, ఆ మాటలు విని అనుసరించాలి, అనుసరించకపోతే నష్టపోతామని మనం నిన్నటి తరగతిలో మనం చూసాం. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి 17 వచనాలు మనం మూడు భాగాలుగా విభజించి స్టడీ చేయొచ్చు. మొదటి నుంచి 4 వచనాలు కుష్ఠరోగి స్వస్థపరచడం గురించి మనం చూస్తాం. 5 నుంచి 13 వచనాలు శతాధిపతి తన దగ్గర పనిచేసే వేరొక సైనికుడిని తన విశ్వాసం ద్వారా ఎలాగా దేవుడు తనను స్వస్థపరిచాడో చూస్తూ ఉంటాం. ద ఫెయిత్ ఆఫ్ సెంచూరియన్ చూస్తాం. 14 నుంచి 17 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరచడం చూస్తాం. ఈ మూడు మనం ధ్యానిద్దాం. మొదటిగా కుష్ఠరోగంతో బాధపడే వ్యక్తిని దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడో చూద్దాం. మొదటి నుంచి 4 వచనాలు చదువుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేశారు, సుదీర్ఘమైన ప్రసంగం. అదంతా అయిపోయి కిందకి దిగినప్పుడు అనేక మంది ఆయన్ని ఫాలో అయ్యారు. ఎందుకంటే ఆయన వాళ్ళ శాస్త్రులు పరిశీలన కాకుండా అధికారం గలవాడిగా వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళు విశ్వసించి అనేక మంది ఆయన వెంబడించినట్టుగా చూస్తూ ఉంటాం. 2వ వచనంలో చూస్తే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఇక్కడ కుష్ఠరోగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇదే అంశాన్ని మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు, లోక సువార్త 5వ అధ్యాయం 12వ వచనాలు కూడా ఈ కొండ మీద ప్రసంగం అంతా అక్కడ చేసేసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన యాక్షన్స్ లేకపోతే ఆయన చేసిన కార్యాలు ఇక్కడ నుంచి మత్తయి లిఖించి ఉంచాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఈ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తులు ఎక్కడుంటారంటే పాళ్ళెం వెలుపులు ఉంటారు, అంటే ఊరికి వెలుపుట ఉండేవాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని స్వస్థపరచడం మనం చూసినప్పుడు రెండు విషయాలు ఉంటాయి. ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధకుడని, తర్వాత ఆయన స్వస్థపరిచేవాడని ఇక్కడ చూడవచ్చు. అయితే పాత నిబంధనలో కుష్ఠరోగం పొందిన వ్యక్తులకి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే వీళ్ళు దేవుని చేత మొత్తబడ్డారు, దేవుని చేత వీళ్ళు శపించబడ్డారు, వీళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి దేవుడు వీళ్ళకి శాపాన్ని ఇచ్చాడు కుష్ఠరోగాన్ని అనేది మనం పాత నిబంధనలో చాలా విషయాల్లో మనం చూస్తాం. ఉదాహరణకి మిరియాము, మోషే సహోదరి మిరియామును మనం చూసినా, తర్వాత గెహాజీని మనం చూసినా, ఉజ్జియాని మనం చూసినా, వీళ్ళు ముగ్గురు కూడా కుష్ఠవ్యాధిని బారిన పడిపోతారు. దేవుడు వాళ్ళకి కుష్ఠరోగాన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పొరపాటును బట్టి, వాళ్ళు చేసిన తప్పులను బట్టి దేవుడు వాళ్ళని కుష్ఠరోగంతో శిక్షించినట్టుగా మనం చూస్తాం పాత నిబంధనలో మిరియాము, గెహాజీ, ఉజ్జియా. అయితే ఈ కుష్ఠరోగం పొందిన వ్యక్తులు దేవుని చేత పనిష్మెంట్ పొందుకున్నారు అని యూదులు భావించేవాళ్ళు. ఈ కుష్ఠరోగిని కూడా అలాగే అనుకునేవాళ్ళు. అయితే ఒకసారి కుష్ఠరోగం వచ్చిన వ్యక్తులకి ఇంకా ఆ కాలంలో మందు లేదు, అంటే దేవుడు స్వస్థపరిస్తే తప్ప మనుషులు స్వస్థపరచలేకపోయేవాళ్ళు. ఈ విషయాన్ని 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడినా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యుద్ధకితడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెదుగుతున్నాడో మీరు ఆలోచించడని ఇశ్రాయేలు రాజు అన్నాడు. ఎందుకంటే యోధారాజు నయమాను అనే ఒక అతనికి కుష్ఠరోగం వచ్చినప్పుడు అతన్ని స్వస్థపరచడానికి ఇశ్రాయేలు రాజుకి కబురు పంపినప్పుడు, నేను దేవుడినా, దేవుడు తప్పితే కుష్ఠరోగాన్ని ఎవరు బాగు చేయలేరు కదా, ఇతను నాతో గొడవ పెట్టుకోవటానికి ఇటువంటి సహాయాన్ని కోరుకుంటున్నాడు అని అంటారు. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఓన్లీ హీల్ ద లెప్రసీ నాట్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుషులు ఆ వ్యాధిని పోగొట్టలేకపోయేవాళ్ళు, దేవుడే కనికరించి ఆ వ్యాధిని పోగొట్టేవాడు. కానీ ఇక్కడ మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే కుష్ఠరోగంతో తన దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, ప్రభువ అని సంబోధిస్తున్నాడు. ప్రభువ, లార్డ్, మై లార్డ్, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని తన శరణు చూచినప్పుడు ఆయన చెయ్యి చాపి, 3వ వచనం మనం చూస్తాం, అందుకైనా చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే ఇమీడియట్గా వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. ఇక్కడ చాలా ఆశ్చర్యం. కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని ఆ రోజులు చూసేవారు కాదు, ఊళ్ళో వండించేవాళ్ళు కాదు, ఈవెన్ ఓన్ ఫ్యామిలీస్, సొంత కుటుంబస్తులైనా సరే ఆ వ్యక్తి పాళ్ళు వెలుపుట, ఊరు వెలుపుట, మందిరానికి వెలుపుట, అడవుల్లోనే ఎక్కడో ఉండేవాళ్ళు, నివసించేవాళ్ళు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత దయగలిగిన దేవుడు అంటే తన శరణు చొచ్చిన కుష్టివ్యాధి గల రోగం కలిగిన వ్యక్తికి ఆయన ముట్టి స్వస్థపరిచాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు స్వస్థపడతాడు, కానీ తనను ముట్టి తన చేయి చాపి తనను ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే కాదు, మత్తయి 10:8 కానీ 11:5 కానీ మిగతా కొంతమంది కుష్ఠరోగస్తులు ఉంటారు, వాళ్ళని కూడా దేవుడు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడికి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అవ్వనంగానే తక్షణమే వాని రోగం విడిచిపోయింది అంటే మనకేమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనిషి మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే ఈ కుష్ఠరోగాన్ని పోగొట్టగలడు, మనుషులు దీన్ని పోగొట్టలేరు. తక్షణమే ఆ కుష్ఠరోగం అతను విడిచిపోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, ఆయన చేసిన అద్భుతాలు కానీ మిరకిల్స్ కానీ లేకపోతే ఇటువంటి స్వస్థత పరిస్థితులు కానీ చనిపోయిన వాళ్ళని లేపటం కానీ ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ, దేవుడు వాగ్దానం చేసింది ఆయన్నే, ఆయనే మనకి మెస్సయాగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ఇవి రూఢిపరుస్తున్నాయి అనేది మనం గమనించాలి. ఇది శరీరానికి వచ్చిన కుష్ఠి అండి. మరి ఆత్మకు వచ్చిన కుష్ఠి, ఆత్మకు వచ్చిన కుష్ఠి అని దేని అంటారంటే సిన్ అన్నమాట, పాపం. పాపం అనేది మన ఆత్మకి వచ్చిన కుష్ఠరోగం లాంటిది. ఈ శరీరానికి వచ్చిన కుష్ఠరోగం సమాజం నుంచి మనం దూరం చేస్తుంది, ఆత్మకు వచ్చిన కుష్ఠరోగం దేవుడి నుంచే మనం దూరం చేస్తుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే దేవుడే భూమి మీదకి వచ్చాడు మన ఆత్మ కంటిన పాపాన్ని తొలగించడం కోసం, మన ఆత్మకు వచ్చిన పాపం అనే కుష్ఠిని స్వస్థపరచడం కోసం యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. శారీరక కుష్ఠరోగస్తులు ఏ విధంగా అయితే ఆయన స్వస్థపరిచాడో, ఆత్మ పాపరోగంతో బాధపడుతున్న కుష్ఠరోగులను కూడా దేవుడు రక్షించడం కోసం ఈ భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి మన పాపాలను ఆయన భరించాడు, మన పాపాలను ఆయన వహించాడు. మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించి కేవలం ఆయన చేసిన శిలువ కార్యాన్ని నమ్మి విశ్వసించినప్పుడు మనం రక్షించబడి ఆత్మ కుష్ఠరోగం నుంచి విడుదల పొంది దేవునితో మళ్ళీ మన సంబంధాన్ని తిరిగి కొనసాగించగలుగుతున్నాం. ఇది మనుషులు ఇచ్చేది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శారీరక కుష్ఠరోగం కంటే ఆత్మ కుష్ఠరోగం చాలా భయంకరమైనది. శారీరక కుష్ఠరోగం మనుషులతోనే నీ సంబంధాన్ని పాడు చేస్తుందేమో, కానీ ఆత్మ కుష్ఠరోగం నిన్ను దేవునితో సంబంధాన్ని పాడు చేసి నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసిస్తున్నారో, హృదయంలోనికి రక్షకుడికి ఆహ్వానిస్తున్నారో, వాళ్ళు ఆత్మకుష్ఠిని పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వ్యక్తి దగ్గరికి వస్తే ఎప్పుడైతే తనకే స్వస్థత కలిగిందో, బాగుపడ్డాడో, 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమైన నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పిను. మొదట్లోనే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, అది తప్పు అని చెప్పడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడం కోసం నేను వచ్చానని చెప్తూ ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన కానుక నువ్వు సమర్పించాలి, దానికంటే ముందు యాజకునికి నీ దేహాన్ని నువ్వు కనపరుచుకోవాలి, కాబట్టి ముందు ఎవరితో నువ్వు చెప్పొద్దు, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పాలి, యాజకుడికి చెప్పాలి. యాజకుడికి చెప్పినప్పుడు యాజకుడు దాన్ని ధృవీకరించాలి, లీగల్గా ఇతను స్వస్థపరచబడ్డాడు, ఇదివరకు ఇతను కుష్ఠరోగస్తుడే, ఇప్పుడు చట్టబద్ధంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇతడు శుద్ధి అయ్యాడు, ఇదిగో రుజువు, కాబట్టి ఇతను మీరు చేర్చుకోవచ్చు అని యాజకుడు ధృవీకరించాలి. ధృవీకరించి దానికి గుర్తుగా లేవీకాండం 14:2 చెప్పినట్టుగా దానికి సంబంధించి కొంత బలులు అర్పించాలి. మోషే నియమించిన కానుక ఆ సిస్టమ్ అంతా ఫాలో అవ్వాలి. దానికోసం యేసుక్రీస్తు ప్రభువారు ముందు వెళ్ళి నువ్వు ఆ కానుక సమర్పించి యాజకుడు కనపరుచుకొని అప్పటి వరకు నువ్వు ఎవరికి చెప్పొద్దు, తర్వాత కావాలంటే నువ్వు చెప్పుకోవచ్చని ఆ వ్యక్తికి పంపించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తన శరణు చూచిన వాళ్ళని దేవుడు స్వస్థపరిచాడు. ఇది శారీరక స్వస్థత. ఈ స్వస్థతలో మనకేమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడే కాదు, సంపూర్ణ దేవుడు కూడా. దేవుడు తప్ప ఈ కుష్ఠరోగాన్ని ఎవరూ పోగొట్టలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పోగొట్టాడు కాబట్టి ఆయన దేవుడే. మనిషి యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడే, యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడే. దేవత్వ విషయంలో ఏమాత్రం తక్కువగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి వీల్లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రండి 2వ భాగంలోకి వెళ్దాం. మత్తయి 8:5 ఈ పారాగ్రాఫ్ 13 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక శతాధిపతి మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి, నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నాదాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచిన తర్వాత నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ శతాధిపతి ఒక అతను మనకు కనపడుతూ ఉన్నాడు. ఇతను ఎవరంటే రోమీయుడు, అంటే అన్యుడు, దేవుణ్ణి ఎరగని వ్యక్తి, ఆర్మీ చీఫ్ కమాండర్,
కపెర్నహోముకి సంబంధించి ఒక ఆర్మీలో పనిచేసే ఒక చీఫ్ కమాండర్ పోస్ట్ ఉంది. తన కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఆయన ఎద్దుకు వచ్చి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఏమనంటే, ప్రభువా, కుష్ఠవ్యాధిగా అన్నట్టుగానే ప్రభువా, ఈయన కూడా మై లార్డ్, నా ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేశాడు. అంటే తన సేవకు, తన దగ్గర పనిచేసే దాసుడి పక్షంగా ఒక చారిటబుల్ దాంతో కూడిన జాలి, దయ, కనికరం ఇతరులు మనం చూస్తున్నాం. శతాధిపతిలో చాలా తన తను తగ్గించుకొని, శతాధిపతి ఇండు కూడా తన తను తగ్గించుకొని రిక్వెస్ట్ పూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు అడగటం మనం చూస్తున్నాం. ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించకుండా తర్వాత తన దాసుడికి వచ్చిన రోగం ఇతను తగ్గించలేడని తనకు అర్థమైపోయింది. తన అన్వర్దీనెస్ను కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటూ, ప్రభు మీరు మాత్రమే నా దాసుని మీరు స్వస్థపరచగలరు అని శతాధిపతి తను తను తగ్గించుకోవటం, హ్యూమిలిటీని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు 7వ వచనంలో, ఆయన ఎప్పుడైతే వేడుకున్నాడో, యేసుక్రీస్తు అంటున్నాడు 7వ వచనంలో, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేద్దునని అతనితో చెప్పాడు. ఓకే నాయన, నేను వస్తాను, నీ దాసుని నేను స్వస్థపరుస్తానంటే వెంటనే అతను ఏమంటున్నాడు చూడండి 8వ వచనంలో, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను ఈ పాత్రను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని మాట్లాడుతున్నాడు. అంటే, ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుని కాదు, ఐఎమ్ అన్వర్ది, నువ్వు పరిపూర్ణుడివి, నేను అసంపూర్ణుని, నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపిని, నువ్వు నాతో మాట్లాడటమే ఎక్కువ, నన్ను కనికరించడమే ఎక్కువ, నా రిక్వెస్ట్ని నువ్వు వింటమే ఎక్కువ నా లెవెల్కి, నువ్వేమో పరిశుద్ధుడివి, దేవుడివి, నేను అల్పుడిని, మంటి మనిషిని నేను, కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రావటాన్ని నేను పాతును కదా, ఐఎమ్ అన్వర్ది. మనుషుల దగ్గర అయితే నేను శతాధిపతిని అయ్యుండొచ్చు, ఒకడు పొమ్మంటే పోవచ్చు, రమ్మంటే రావచ్చు, నాకు పవర్ ఉండొచ్చేమో, కానీ బట్ నీ దగ్గరకు వచ్చేసేపాటికి నేను ఎందుకు పనికిరాని నిస్సహాయుణ్ణి, నా అన్వర్ది కలిగిన వ్యక్తిని, కాబట్టి నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హుని కాదయ్యా, బట్ నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నువ్వు మాట చెప్తే చాలు, నా దాసుడు ఎక్కడ ఉన్నాడు, నీ మాటకి ఎంత పవర్ ఉందంటే, నువ్వు ఈ మాట చెప్తే అక్కడ ఉన్న నా దాసుడు ఖచ్చితంగా బాగుపడతాడు. ఈ హ్యాస్ గ్రేట్ ఫెయిత్ అనమాట. సెంచూరియన్కి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, శతాధిపతికి తనకి చాలా విశ్వాసం ఉంది. అంతేకాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతా అడుగుతా రిక్వెస్ట్ పూర్వకంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, అతను చూసి, తన విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి, యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు, వండర్ అయిపోయారనమాట. ఎందుకంటే ఇశ్రాయేలులోనే ఇంత విశ్వాసం లేదు, రోమీయుడు, అన్యుడు, దేవుని తెలియని వ్యక్తి, కానీ ఇతనికి ఎంత విశ్వాసం ఉంది, కానీ ఇదిగో యూదులని పిలువబడుతున్న వీళ్ళకి విశ్వాసం లేదు అని తన విశ్వాసాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, 10వ వచనంలో, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలు ప్రజల్లోనే ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలా, కానీ అన్యుడైన ఈ వ్యక్తిలో చాలా విశ్వాసం ఉంది అని చెప్తూ 11వ వచనం అంటాడు, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకునేటై ఉండునని మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో కూడా పరలోక రాజ్యాలు కూర్చుంటారు, ఎవరైతే ఏర్పరచబడిన రాజ్య సంబంధులు ఉన్నారో 12వ వచనంలో, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకోవటం ఉంటాయి అని చెప్తున్నాడు. ఇక్కడ రాజ్య సంబంధులు అనే మాటకి అర్థం ఏమైనా ఉందంటే, కొన్ని అనువాదాల్లో హూ ఎక్స్పెక్టెడ్ ద కింగ్డమ్, ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు, కొన్ని అనువాదాల్లో టు హూమ్ ఇట్ ప్రాపర్లీ బిలాంగ్డ్, అది స్వతహాగా ఎవరికైతే చెందిందో వారు, కొన్ని అనువాదాల్లో యూదులని కూడా ఉంది. అంటే ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్తారని అనుకుంటున్నారో వాళ్ళంట నరకానికి వెళ్ళిపోతారంట, ఎవరైతే విస్మరించబడ్డారు వీళ్ళు అన్యులు అని అనుకుంటున్నారో వాళ్ళు విశ్వాసాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించిన దాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువు కార్యాన్ని విశ్వసించిన దాన్ని బట్టి వాళ్ళేమో పరలోకం వెళ్తారని వాక్యం చెప్తుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన బిడ్డలు, రాజ్య సంబంధులు అయిన వాళ్ళేమో నరకానికి వెళ్ళిపోతారు, మా దేవుడే కదా, మేమేదో ప్రతి వారం చర్చికి వెళ్ళిపోతున్నాం, మా తల్లిదండ్రులు విశ్వాసులు అయినారు, మేము అబ్రహాం సంతానం అని శాస్త్రుల పరిశీలు అనుకున్నారు, మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో దేవుని సేవ చేస్తున్నారు, మేము ఖచ్చితంగా పరలోకి వెళ్తున్నాం అని అనుకునే వ్యక్తులు వాళ్ళంట చీకట్లోనికి తోయబడతారు, నరకం వెళ్తారంట. అన్యులైన వాళ్ళు, తూర్పు నుండి పడపొట్టు నుండి మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు వచ్చి అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో పరలోక రాజ్యంలో కూర్చోవటం
మనం చూస్తాం అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే ఇదిగో సర్వలోకానికి కలిగిన మహాసంతోషకరమ సువార్త మానం, అంటే ప్రజలందరూ సంతోషించవలసిన విషయం. ఎందుకంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. జాతి భేదాలు, ప్రాంతీయ భేదాలు, రాష్ట్ర భేదాలు, కుల భేదాలు దేవుడికి లేవు. యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన తెగకు సంబంధించిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు అందరి దేవుడు. ఎవరైతే తన నామాన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే తన సిలువు కార్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే తన దైవత్వాన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయన కార్చిన రక్తంలో నా పాపాలు పోతాయని విశ్వసిస్తున్నారో, విశ్వసించిన ప్రతి వ్యక్తిని దేవుడు తన సొంత కుమారుడిగా, కుమార్తెగా స్వీకరిస్తూ ఉన్నాడు. వాళ్ళని పరలోక రాజ్య పౌరులుగా ఎంచుతున్నాడు. నేను పరలోకం వెళ్తాను ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను కాబట్టి. దీనిలో నా గొప్పతనం లేదు, నేను ఏదో ఇంత ప్రార్థన చేశాను కాబట్టి పరలోకి వెళ్తా, నేను ఏదో ఇంత సేవ చేశాను కాబట్టి పరలోకి వెళ్తాను అనేది కాదు. యేసుక్రీస్తు నేను నమ్మాను, దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు, తన కృప చొప్పున నన్ను పరలోకం తీసుకెళ్తాడు, కానీ నా క్రియలను బేస్ చేసుకుని ఆయన పరలోకం తీసుకెళ్ళడు. ఇక్కడ అన్నాడు తూర్పు నుండి పడమటి నుండి ఎక్స్పెక్ట్ చేయని వచ్చి పరలోక రాజ్యం వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ పాప జీవితాన్ని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించి యేసుక్రీస్తు వారిని అంగీకరించారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి వాళ్ళని దేవుడు పరలోకం తీసుకెళ్తున్నాడు. ఎవరైతే మేము అబ్రహాం సంతానం, మేము రాజ్య సంబంధులం, మేము దేవుని బిడ్డలు అని పొరబడుతున్నారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని కోల్పోతారు, వాళ్ళు నిత్య నరకం వెళ్తారని చెప్పి 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అతడు తన దాసుని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. చూడండి 13వ వచనంలో అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పను, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనందెను. చూసారా విశ్వాసం ఎంత క్రియ జరిగించిందో. తను విశ్వసించిన ప్రకారం తన దాసుడు కగును కాక అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినప్పుడు ఆ గడిలోనే, ఇందాక మనం చూసాం కుష్ఠరోగి కండిషన్లో తక్షణమే అతని రోగం అతను విడిచిపోయింది, అతను శుద్ధ అయ్యాడు. ఇక్కడ ఆ గడియలోనే ఎంత టైం పట్టింది దేవుడు స్వస్థపరచడానికి? గడియ ఒక సెకండ్. అంటే నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుందని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆ గడిలోనే తన దాసుడు స్వస్థపరచబడటం మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తును రక్షకుని అంగీకరించి విశ్వసించిన ప్రతి వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు. దీంట్లో తన మన భేదాలు లేవు. యూదులైనా, యోధేతరులైనా, అన్యులైనా, ఎవరినైనా సరే దేవుడు తన బిడ్డలుగా చేర్చుకోవటానికి వెనుకాడడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఇక్కడ శతాధిపతి దాసుడిని స్వస్థపరిచినప్పుడు, శతాధిపతి విశ్వాసాన్ని హానర్ చేసినప్పుడు దీంట్లో నుంచి మనం గ్రహించాల్సిన సత్యం అదొకటి. మరి యేసుక్రీస్తు వారు ప్రభువారు దేవుడే, దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి మెస్సయాగా ఈ పనులన్నీ తను చేస్తున్నాడు కాబట్టి నిజమైన మెస్సయా అని మనం యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని గుర్తించవచ్చు. ఎందుకంటే మనుషులు స్వస్థపరచలేరు, దేవుడు స్వస్థపరచగలడు. ఆయన మాటకు అంత శక్తి ఉంది, ఆయన స్వస్థతకి అంత విలువ ఉంది అనేది మనం గ్రహించవచ్చు. మూడో విషయాన్ని మనం చూద్దాం. 14వ వచనం నుంచి 17వ వచనం మనం చూస్తే చాలామంది రోగస్తులు ఆయన దగ్గరకు వస్తారు. చూడండి 14వ వచనంలో, తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి, పేతురికి కపెర్నహూములో ఒక ఇల్లు ఉంది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే శతాధిపతి ఉంది కపెర్నహూములోనే, కుష్ఠరోగి కూడా వచ్చింది కపెర్నహూములోనే. ఇక్కడ తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి, ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసెను. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురికి కపెర్నహూములో ఒక ఇల్లు ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడికి ఇల్లు ఉంది. కానీ గమనించండి, గురువుగారు బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తలదాల్చుకోవటానికి చోటుకోలేదు, ఇది గూడుకోలేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, కానీ మనుషు కుమారుడు తలవాల్చుకోవటానికి చోటు లేదు. కానీ తన శిష్యుడికి కపెర్నహూములు ఇల్లు ఉంది. తర్వాత తన అత్తగారు అంటే తన భార్య యొక్క అమ్మగారు వాళ్ళతో పాటు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. పేతురు వాళ్ళని చూసుకునేవాడు. తన ఇంట్లో జ్వరంతో పడి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన స్వస్థపరచడం మనం చూస్తున్నాం. చాలామంది రోజుల్లో భార్యకు సంబంధించిన వాళ్ళని, లేకపోతే భార్య భర్తకు సంబంధించిన వాళ్ళని పరాయి వాళ్ళుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. దేవుడు నమ్ముకొని బిడ్డలు ఇది కనపడితే ఆశ్చర్యపోన అవసరం లేదేమో, కానీ దేవుణ్ణి విశ్వసిస్తున్న బిడ్డలు, సంఘాలకి చర్చిలకు వెళుతున్న బిడ్డలు, చాలా సంవత్సరాల నుంచి రక్షించబడిన బిడ్డల్లో సైతం ఇటువంటి ఫీలింగ్స్ మనకు కనపడతాయి. భార్య తరపున వాళ్ళు సరిగ్గా చూసుకోపోవటం, భర్త తరపున వాళ్ళు సరిగ్గా చూసుకోపోవటం, రిలేషన్స్కి వాల్యూ ఎవరు, భార్య ఏమో భర్త తరపు వాళ్ళకి వాల్యూ ఇవ్వదు, భర్త ఏమో భార్య తరపు బంధువులకి వాల్యూ ఎవరు. కానీ పేతురు దగ్గర మనకు కనపడే రోల్ మోడల్ ఏంటంటే, తన అత్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తనని ఎంత హానర్ చేస్తున్నాడో, తను వృద్ధాప్యంలో ఉంది, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి కావలసిన సపర్యలన్నీ కూడా సొంత తల్లికి చేసినట్టుగా చేస్తూ ఉన్నాడు. బిలీవర్లో కనపడాల్సిన మొట్టమొదటి లక్ష్యం ఇది, అందరినీ మనం ఈక్వల్గా చూడాలి అనేది. అది ప్రాక్టికల్ లైఫ్లో మనకు కనపడాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు ఆమె ముట్టాడు, స్వస్థపరిచాడు, వెంటనే లేచి ఆమె
కొంత పరిచర్య అక్కడ చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. 16 వచనం మనం చూస్తాం, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచిన. ఏం చేశారంట, ఇక్కడ పేతురత్నం బాగు చేశాడు. పేతురత్నం బాగు చేసిన తర్వాత సాయంకాలం చాలామంది ఆయన దగ్గరకు వచ్చారు. దయ్యములు పట్టిన అనేకులను తీసుకుని వచ్చారు. వాళ్ళు కేకలేస్తా అరుస్తా వాళ్ళ శరీరాలను వాళ్ళని గాయం చేసుకుంటా రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే, దయ్యాల చేత పీడించబడి అన్క్లీన్నెస్ ఉన్న స్పిరిట్ చేత బాధించబడుతున్నారో వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అంట ఆయన అందరినీ స్వస్థపరిచాడు. వాళ్ళకున్న రోగాలను కూడా వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. ఎన్ని మిరకిల్స్ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నాడు చూడండి. తర్వాత 17 వచ్చిన చివరి భాగాలు అంటాడు, అందువల్లనే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. యెషయా గ్రంథం 53 అధ్యాయం 4 వచనంలో ఈ మాటలు మనకున్నాయి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమనొందిన వాని గాను మనం అతని ఎంచితిమి. ఏం చేశాడంటే ఆయన మన రోగాలు భరించాడు, మన వ్యసనాలని వహించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ముంగుర్తిగా కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవచించిన ప్రవక్త యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరటం మనం చూస్తున్నాం. ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలని వహించాడు అన్న మాట నెరవేరినట్లుగా ఆయన ఈ అద్భుతాలు స్వస్థత కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది 17 వచనం అనేది యెషయా గ్రంథం 53 అధ్యాయం 4 వచనం యొక్క ఫుల్ఫిల్మెంట్గా మనం చూస్తున్నాం. అంటే మనం ఎన్ని విషయాలు మనం ఇక్కడ చూసాం? 3 విషయాలు మనం అబ్జర్వ్ చేసాం. మొదటి విషయంలో కుష్ఠరోగిని యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచిన దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎవరైతే తన శరణు చూస్తున్నారో, నిజంగా ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన్ని శరణు వేడుకున్నారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టకుండా స్వస్థపరిచినట్టుగా, వాళ్ళ పాపాలు క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని మనకి చూపిస్తుంది. ఆయన సంపూర్ణ మానవుడే కాదు, సంపూర్ణ దేవుడు అనే సంగతి కూడా ఆయన నిజమైన మెస్సయా, దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మనం గ్రహించవచ్చు. రెండోది, కపెర్నహూములో వచ్చినప్పుడు శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచిన దాన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం రెండున్నాయి. ఒకటి, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని దేవుడు హానర్ చేశాడు. తనకున్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాక అని చెప్పినప్పుడు తన విశ్వాసాన్ని బట్టి దేవుడు హానర్ చేసిన దాన్ని బట్టి అక్కడున్న తన దాసుడు బాగుపడటం, తక్షణమే ఆ రోగం అతను విడిచిపెట్టడం, ఆ గడిలోనే అతని దాసుడు బాగుపడటం మనం చూసాం. దాంతోపాటు మరొక విషయం మనం గమనించాల్సిన దాని నుంచి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు ఒక్కరికే దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ రక్షించడం కోసం వచ్చాడు, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, అందరి కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు, అందరి కోసం ఆయన మరణాన్ని జయించి మూడో దినాన్న తిరిగి లేచాడు, అందరికీ పాపానికి సంబంధించిన క్రైదనం ఆయన కలువరిలో చెల్లించాడు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ దేవుడే అన్న సంగతి మనం గ్రహించవచ్చు. ఇందా కుష్ఠ కండిషన్లో కూడా అది శరీరానికి వచ్చిన కుష్ఠని, ఆత్మకు వచ్చిన కుష్ఠను కూడా, పాపం అనేది ఆత్మకు వచ్చిన కుష్ఠని, ఇది మనల్ని నరకానికి తీసుకెళ్తుందని, ఈ ఆత్మకు వచ్చిన కుష్ఠను పోగొట్టుకోవాలంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం రావాలని సంగతి మనం చూసాం. మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పాపాలను క్షమించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా నేనేం చేయాలి, చెల్లించాల్సిన పని లేదు. ఆయన సమస్తాన్ని చెల్లించాడు, నా రోగాలు భరించాడు, నా వ్యసనాలు సహించాడు, నా పాపాన్ని ఆయన తీసుకున్నాడు, తన పరిశుద్ధత నాకు ఇచ్చాడు, నా అనీతికి సంబంధించిన క్రైదను ఆయన చెల్లించాడు, తన నీతిని నాకు ఆపాదించాడు, నేను చేయాల్సిందేం లేదు, నేను స్వతంత్రుడయ్యాను, ఆయనే నాకు కల్వరి శిలువలో సమస్తాన్ని చేర్చిపెట్టాడు. కేవలం నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి మన హృదయాలు ఆయనకు అప్పగిస్తే పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటున్నాం అనేది గమనించవచ్చు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పేతురత్న బాగు చేయటం, పేతురు దగ్గర ఒక రోల్ మోడల్ మనం చూడొచ్చు. ఆయన అందరికీ తన భార్య వైపున కూడా ప్రేమించడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పేతురత్న బాగు చేయటం, దయ్యాలు పట్టిన అనేకుల్ని స్వస్థపరచడం, వాళ్లకున్న దయ్యాలు వెళ్ళగొట్టడం, తర్వాత అనేక మందిని స్వస్థపరిచిన దాన్ని బట్టి యెషయా గ్రంథం 53 అధ్యాయం 4 వచనం ప్రవచనం ఇక్కడ నెరవేరినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన వాక్యంలో మనల్ని దీవించిన కాక ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసాం. తనను విశ్వసించి ఆశ్రయించిన వారిని దేవుడు స్వస్థపరిచాడు. పాపం అనేది మన ఆత్మకు పట్టిన కుష్ఠవ్యాధి లాంటిదని, దాన్ని యేసుక్రీస్తు వారు మాత్రమే స్వస్థపరచగలరని, నువ్వు మనం ఏం చేసినా సరే మన పాపం పోదని, పాపం నుంచి విడిపించి యేసుక్రీస్తు ఉన్నాడు, దాన్ని బట్టి మనం సంతోషించి సంతోషంగా దాన్ని యేసుక్రీస్తు వారిని శరణజొచ్చాలని. తర్వాత విశ్వాసం కార్యం చేస్తుంది, శతాధిపతి యొక్క విశ్వాసం తన దాసుని స్వస్థపరిచింది. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడేనని, ఇతరులకి రిలేషన్స్కి మనం వాల్యూ ఇవ్వాలని, ఇటువంటి విషయాలు మనం చూసాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ర జీవాధిపతి తండ్రి నీ గన్నామని బట్టి వందనాలు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు మాకున్నావు నాయన. అయ్యా కుష్టి వ్యాధిగ్రస్తులను ఎవరు పట్టించుకోరు కానీ ప్రభా నువ్వు పట్టించుకున్నావు, స్వస్థపరిచావు, తనని విడిపించావు ప్రభా. మా ఆత్మకు పట్టిన కుష్టి అంతకంటే భయంకరమైంది ప్రభా. నాయన నిన్ను విశ్వసించిన వాళ్ళు ఈ కుష్టి వ్యాధిని పోగొట్టుకొని నాయన ఆత్మను నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేరగలుగుతున్నారు నీ కృప ద్వారా మీరు చేసిన సిలువు కార్యాన్ని బట్టి. అదేవిధంగా శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత మీరు హానర్ చేశారో, తన అన్యుడైనప్పటికీ ప్రభా మీరు తన విశ్వాసాన్ని గౌరవించి తన విశ్వాసాన్ని బట్టి ప్రభా తన దాసుని స్వస్థపరచడం మేము చూస్తున్నాం. నాయన మా క్రియలు మమ్మల్ని రక్షించేవి కానీ ప్రభా విశ్వాసం ద్వారా మీరు చేసిన కృపను బట్టి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి మేము రక్షించబడతామని మీరు అందరికీ దేవుడేనని ప్రభా మేము వాక్యంలో చూసాం, సెలవిచ్చారు. అదే రీతిగా నాయన మీరు చేసిన అద్భుతాలు, స్వస్థతలు, దయలు వెళ్ళగొట్టి ఇవన్నీ మీరు నిజమైన దేవుడు అని రుజువు చేస్తున్నాయి, నిజమైన మెస్సేవని. యశగ్రంథం 53:4 వచ్చిన యొక్క నెరవేర్పు నీవేనని ప్రభా మేము చూస్తున్నాం. నిన్ను కలిగి ఉన్న బ్రతుకులు అంత ధనికరమైన ప్రభా. మీరు సంపూర్ణ దేవుడిగా వచ్చారు, సంపూర్ణ మానవుడిగా వచ్చారు, సంపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్నారు, సంపూర్ణ దైవత్వాన్ని కూడా సంతరించుకున్న నిజమైన దేవుడు అని, నిజమైన మానవుడు అని ప్రభా మేము నిన్ను విశ్వసిస్తున్నాం. ఇలా విశ్వసిస్తున్న ప్రతి బిడ్డను మీరు రక్షించమని, వాళ్ళ ఆత్మ కంటిన కుష్టిని ప్రభా పాపాన్ని తొలగించుకొని నీ రక్తం చేత కడిగివేయబడి పరిశుద్ధులుగా మార్చడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.